ఎలా ఉన్నా సరే వాడుకోగలుగుతాడు. డెడికేషన్ లేకపోతే దేవుడు వాడుకోలేడు. డెడికేషన్ ఉన్న ఒక వ్యక్తి గురించి నేను పొద్దున చెప్తా ఉన్నాను సాక్ష్యంలో, అదే మరొకసారి చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఈ సాక్ష్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది, నా జీవితాన్ని పదే పదే ప్రశ్నించుకోవడానికి దారితీసింది. పిఎస్ స్వామి గారని ఆయన తను చెప్పాడు ఈ సాక్ష్యం. 2009లో ఈ స్వామిగారు అనే ప్రసంగికుడు బాపట్ల వెళ్ళాడంట, గుంటూరు జిల్లాలో వెళ్ళి ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఆ యూత్ మీటింగ్ మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఆ ఊర్లో ఒక లెక్చరర్, బ్రాహ్మణ్ లెక్చరర్, ఆయన పేరు దశరథ రామ్, ఆయన వచ్చాడంట. వచ్చి, "సార్, నా పేరు దశరథ రామ్, మేము బ్రాహ్మణులం, ఇక్కడ లెక్చరర్ నేను. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా" అని అడిగాడు. ఒక బ్రాహ్మణ లెక్చరర్ అడుగుతున్నాడు, వెళ్తే బాగుండని అనుకునే లోపల ఆ క్యాంప్ కోఆర్డినేటర్ అన్నాడు, "సార్, మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది, ఎలా వెళ్తారు సార్" అన్నాడు. ఇలాగానే లెక్చరర్ వైపు తిరిగి, "సార్, అమ్మాయిని తీసుకొని సాయంత్రం వచ్చేయండి సార్, సార్ గారు వాక్యం చెప్తారు, వినొచ్చు, పైగా ప్రార్థన కూడా చేస్తారంటే సరే" అని వెళ్ళిపోయాడు. సాయంకాలం వ్యాన్లో అమ్మాయిని తెచ్చాడు, మంచం తెచ్చి మంచం మీద పడుకోబెట్టాడు, ఎందుకంటే అమ్మాయి బెడ్ రిడెన్. పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పారు, అంతా అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చాడు. వచ్చేటప్పటికి పొడుగ్గా మంచం మీద పడుకొని ఉంది, 21 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. అమ్మాయిని చూస్తూ అడిగాడు, "ఏంటి సార్ అమ్మాయికి జబ్బు అని?" "కోటి మందులు ఒకరికి వస్తుందండి జబ్బు, మెడ దగ్గర నుంచి కింద దాకా ఏం పనిచేయదని." అప్పుడు అమ్మాయి ఇంకా చూశాడు, "ఇక్కడ దొంగ కొడుతుంది, మనకి దొంగ కొడితే చెయ్యి పెట్టేలా కొట్టుకుంటాం, కానీ ఆమె కొట్టుకోవట్లేదు, ఎందుకంటే చెయ్యి లేకపోతే కాబట్టి, స్పర్శ లేదు కాబట్టి, ఇలా ఇలా అనుకుంటుంది నొప్పితో బాధతో." అది గమనించి అమ్మాయి పేరు ఏంటో అని అన్నాడు. వెంటనే అమ్మాయి అన్నది, "అన్న, నా పేరు శ్రీదేవి" అన్నాను. వెంటనే, "అమ్మ శ్రీదేవి, ఏం ప్రార్థన చేయమంటావు" అని అడిగాడు. అమ్మాయి గురించి ఎలాగా అర్థం చేసుకోవాలో తెలియక, "అనయ్య, 2 వారాల క్రితం కరుణామేడి సినిమా చూశానన్నా, నేను యేసుప్రభుని అంగీకరించాను, నాన్నగారిని బ్రతిమలాడితే ఒక బైబిల్ కొనుక్కొచ్చాను, రోజు కొన్ని వాక్యాలు చదువుతారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బైబిల్లో కొన్ని వాక్య భాగాలు నాకు కానీ నాన్నకు కానీ అర్థం కావట్లేదు, నేను ఉత్తరం రాస్తాం, దానికి జవాబు పంపిస్తారా?" "ఖచ్చితంగా అమ్మా, ఇంకేమన్నా ఉందా?" "అనయ్య, నాన్నగారికి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే బైబిల్ కొనుక్కొచ్చారు, నేనంటే ఇష్టం, అందుకే బైబిల్ చదువుతున్నారు, కానీ ఆయన బైబిల్ నమ్మడు. మా నాన్నగారు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేస్తానమ్మా, ఇంకేమన్నా ఉందా?" "అనయ్య, అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి వాక్యం వింటూ ఉంటారు, వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, ప్రార్థన చేయరా?" పిఎస్ స్వామి గారికి అర్థం కాంది ఏంటంటే, ఈమె ఇంత భయంకరమైనటువంటి బాధలో ఉండి ఒక్కసారి కూడా బాధ గురించి మాట్లాడితే మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు ఇదే ఆలోచిస్తుంది అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. 2-3 ఉత్తరాలు వచ్చాయి, 8 నెలల ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత సడన్గా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినా తెలీదు. దశరథ రామ్ గారు నాస్తికుడయ్యాడా, శ్రీదేవి చచ్చిపోయిందా, ఏది అడగాలన్నా బాగోదు, అందుకే సైలెంట్గా ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత 2011లో మళ్ళీ బాపట్ల వెళ్ళాడు. ఒక కుర్రాడు వచ్చి, "అనయ్య, మీకు శ్రీదేవి తెలుసా?" "ఆ తెలుసు, మిమ్మల్ని రమ్మంటుందన్నా." "ఓ, శ్రీదేవి ఇంకా బతికే ఉందా?" "అర్థమైంది." టైం చూసుకొని తాను కోఆర్డినేటర్ వెళ్ళాడు. పెద్ద ఇల్లు, 3 అంతస్తులు ఉంటుంది, పెద్ద కాంపౌండ్ వాల్, పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ తీసుకొని లోనకి వెళ్తే ఆ బిల్డింగ్ బయట రేకుల షెడ్ ఉంది, షెడ్ కింద ఒక మంచం ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మంచానికి అడ్డంగా పడుకొని ఉంది ఒక చిన్న అమ్మాయి. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూశాడు, శ్రీదేవే. ముఖం చిన్నగా అయిపోయింది, మనిషి కృంగిపోయి ఉన్నది. "అమ్మ శ్రీదేవి అంటే, అనయ్య, ప్రైజ్ ది లార్డ్ అనయ్య, కూర్చోండి, మీతో చాలా విషయాలు చెప్పాలి, దేవుడు మంచి కార్యాలు చాలా చేశాడు, ఇవేం మంచి చెప్పుద్దా అని చూస్తా ఉన్నాడు." అప్పుడు అన్నది, "అనయ్య, మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించి నాన్నగారికి మారు మనసు ఇచ్చాడు." "అవునా, ప్రైజ్ ది లార్డ్. అయితే నాన్నగారు మారు మనసు పొందిన 2 వారాలకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది కదా, ఆయనకు మంచం వేసి నా పక్కనే పడుకోబెట్టేవాళ్ళు. ఇది వరకు నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు బట్టలు వేసేది మా నాన్న, నాకు తలదువ్వేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు టాబ్లెట్లు వేసేది మా నాన్న. ఇప్పుడు ఆయన పడక మీద పడుకుని ఉన్నాడు, నేను అరుస్తున్నాను అనుకో, నాకు నీళ్లు కావాలి, నాకు ఆకలేస్తుంది, నాకు తల దొరద పెడుతుంది" అని అంటే, ఎవరు రాకపోతే నాన్న ఏడుస్తూ ఉండేవాడు. నేను ఈ పక్క నుంచి ఇలా చూస్తే ఇక్కడ నుంచి నీళ్లు కారుతా ఉండే, ఆ నీళ్లు చూస్తే అర్థమైపోయేది నాన్నగారు ఏడుస్తున్నారని. అప్పుడు ఏసైతో గట్టిగా ఈ మాట అన్నాను, "ఏసయ్య, నేనంటే నీకు చాలా ఇష్టం, నాకు తెలుసు, అందుకే ప్రార్థన విని నాన్నగారిని రక్షించుకున్నావు.
మరి నాన్నగారు ఏడుస్తుంటే నేను ఎలా చూడగలను? నేను చూడలేను. నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తి అయితే మా నాన్న ఏడుపు చూడకూడదు అనుకుంటే ఓ పంచి నాన్నను తీసేసుకో అని అడిగా. ఆ మాట దేవుడు విన్నాడు. 2 వారాల్లోనే నాన్న చచ్చిపోయాడు. నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం హాయి. పడక మీద పడుకోన అమ్మ హాయ్ అంటది ఏంటి? అర్థం కాకుండా, అవునమ్మా ఎలా గడుపుతున్నావు? గడిపేదేమంది? నాన్నగారు బ్యాంకులో డబ్బులు వేశారు, నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడుకున్నాను. ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఇంట్రెస్ట్ అంతా గురవయ్యకి ఇచ్చేస్తాను. నన్ను ఇస్తే వారానికి 3 రోజులు నా దగ్గరికి వస్తాడు. ఒకరోజు నన్ను హాస్పిటల్కి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి, ఒకరోజు కాలేజ్కి దుప్పటి మీద పడుకోబెట్టి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి బయట నన్ను దుప్పటేసి పడుకోబెడతాడు. ఆయన పక్కన కూర్చొని ఉంటాడు. దుప్పటి మీద పడుకొని అరుస్తాను, ఏసయ్య నిజమైన దేవుడు, ఏసయ్య అన్నాడు నేనే మార్గం అని. చాలామంది నేను అడుక్కునే దాన్ని అనుకుని డబ్బులేస్తారు. అప్పుడు చెప్తాను, నేను అడుక్కునే దాన్ని కాదు, దశరథరామ్ గారి అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, శ్రీదేవి నా పేరు. నేను మారుమనసు పొందాను, ఏసైని అంగీకరించాను. అప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి కోపం వస్తుంది, వెనక్కి తిరుగుతారు, అరుస్తారు కొంతమంది, అడుగుతారు కొంతమంది, ప్రశ్నిస్తారు. నాకు తోచిన జవాబు చెప్పుకుంటూ వెళ్తాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటికి 3 యేసుప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ఇది నా పరిచర్య, ఈ పరిచర్య కొనసాగుతుంది, హాయిగా ఉంది నా జీవితం అని అంటే, స్వామిగారు ఈయన్ని ఓదార్చుదామని వచ్చాను, నాకు ఓదార్పు దొరికింది, ఈమెకి పాఠం చెప్దాం అనుకొచ్చాను, నాకు పాఠం చెప్పింది అని వెళ్ళిపోయాడు. ఇది 2011. 2016లో మళ్ళీ వచ్చాడు. స్వామిగారు పక్కన శ్రీనివాస్ అని ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. ఆయన అన్నాడు, సార్ నా సాక్ష్యం, ఆ తర్వాత మీరు వాక్యం చెప్పాలి. సరే అన్నాడు. సార్ ఈరోజు మీరు వాక్యం చెప్తానన్నారు కదా, దానికి ముందు నేను సాక్ష్యం చెప్పడం నాకు చాలా బాగుందండి, ఏముంది ఆ దీంట్లో విషయం అంటే, చూడండి సార్ అన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి ఈ మాట అన్నాడు, నా ఆత్మీయ తల్లిని నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు, దానికి ముందు నేను సాక్ష్యం చెప్పడం గొప్ప ఆనందం అన్నాడు. అప్పుడు అర్థమైంది శ్రీదేవి అని. కిందకు వచ్చిన తర్వాత, ఏయ్ శ్రీదేవి పరిచర్య ఎలా ఉంది అనయ్య? నీకు తెలీదా శ్రీదేవి చచ్చిపోయింది? ఇంతకాలం ఏం చచ్చిపోయి? 3 నెలలు అవుతుంది. అవునా, శ్రీదేవి పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసిందన్న. ఆమె పరిచర్య ద్వారా మొత్తం ఆమె యేసుప్రభుని తెలుసుకొని రోడ్డు మీద పడుకొని అరిచినటువంటి ఆ పరిచర్య ద్వారా 800 మంది బాప్తీసం తీసుకున్నారు. 800. ఇది ఎప్పుడో జరిగిన విషయం కాదు, 2016 ఎక్కడో జరిగిన విషయం కాదు. మీరు ఇక్కడ ట్రైన్ ఎక్కితే కరెక్ట్గా 4 గంటల్లో బాపట్లో ఉంటారు, అంతే దూరం. అది పరిస్థితి అక్కడ జరిగిన. 800 మంది యేసుప్రభుని అంగీకరించారు. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు, అందులో నేను ఒకడిని. నా పేరు శ్రీనివాస్, నేను హిందువుని. నా గురించి కాదు, అతను చెప్తున్నాను. నా పేరు శ్రీనివాస్, నేను ఒక హిందువుని. ఆమెను ప్రశ్నించారు, నా ప్రశ్నకి జవాబు చెప్పి ప్రభువుని పరిచయం చేసింది, ప్రభువులో ఎదిగేటట్లు చేసింది, ప్రోత్సహించింది. నా భార్య పేరు రజని, ఆమె కూడా హిందువు, ఆమెను కూడా ప్రభువులోకి నడిపించింది, ప్రోత్సహించింది. మా ఇద్దరిని దేవుని చిత్తం తెలుసుకొని పెళ్లి చేసుకోమంది. మేము పెళ్లి చేసుకున్నాక అనంతపూర్ జిల్లాలో హిందూపూర్కి పరిచర్యకి పంపించింది. మా ఇద్దరికిలాగా 14 మంది పరిచారకులయ్యారు ఒక్క శ్రీదేవి జీవితాన్ని బట్టి. శ్రీదేవి శరీరంలో ఏ భాగం పనిచేయదు, తలకాయ తప్పించి ఏది పనిచేయదు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కుక్క కంటే సమానం, దరిద్రం, రోడ్డు మీద పడి ఉండాల్సిన బతుకు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏసైకు సాక్షిగా ఉన్నది, నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు చేతులు ఉన్నాయి, నీకు అవకాశాలు ఉన్నాయి, నీకు చదువు ఉంది, నీకు అందం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ లేదు అని అంటే డిప్రెషన్లో ఉన్నాయేమో, ఒకవేళ లేదు అని అంటే డీలింగ్ అయిపోయామో, ఒకవేళ లేదు అంటే డిశ్చార్జ్ అయిపోయామో. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నా జీవితాన్ని నీకు రాసిస్తాను, ప్రభా నువ్వు నన్ను వాడుకో, ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్, ప్రభా నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తావు, నువ్వేం చేయమంటే అది చేస్తావు, నువ్వు చెప్పినట్లు నేను ఉంటాను ప్రభా, ఆ మాట అనగలవా?
దేవుడు మనల్ని రక్షించుకుంది, దేవుడు మనల్ని సృజించింది, దేవుడు మన ఇలాంటి మీటింగ్కి తీసుకొచ్చింది. ఆయనకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు అవ్వాలని, అది మన జీవితానికి ఆశీర్వాదం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దీవెన.